ఐఎమ్ 42 గైస్. మీ మొహంలో మేకప్ ఉందిగా మీ రియల్ స్కిన్ చూపిస్తేనే మేము నమ్ముతాం. రెటినాల్ ఏజింగ్ కి బాప్ అంటే రెటినాయిన్ రెటినాల్. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. ఈ రోజు ఫైనల్ గా నా ఆనెస్ట్ స్కిన్ కేర్ రొటీన్ మీతో షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు వరకు నా ఆస్ట్రిక్స్ కెరియర్ లో నేను మీకు సజెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ అసలు నేను టచ్ కూడా చేయలేదు, గానీ దాని మిస్టరీస్ ఎలానో నాకు రివీల్ అయిపోయాయి. అసలు నోరలా తెరిస్తే ముత్యాల లాగా రివ్యూస్ పడిపోయాయి అన్నమాట. What is this Anna skincare routine? Can someone tell to me? ఒక బ్రాండ్ వాళ్ళ ప్రొడక్ట్స్ నాకు రివ్యూ చేయమని పంపిస్తే ఓన్లీ ఆ బ్రాండ్ చేసిన క్లెయిమ్స్ కాకుండా అందులో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలుగుతాను. దాట్ హ్యాపన్స్ ఓన్లీ ఇఫ్ ఐ యూజ్ దోస్ ప్రొడక్ట్స్. మీలో చాలా మందికి నా స్కిన్ ఎంత బ్యాడ్ గా రియాక్ట్ అయిందో కొన్ని ప్రొడక్ట్స్ టెస్ట్ చేయడం వల్ల అని కూడా బాగా తెలుసు. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ ఈ ఛానల్లో ప్రొడక్ట్స్ నా స్కిన్ మీద లేదా ఆ ప్రాబ్లమ్స్ ఉన్న స్కిన్ మీద టెస్ట్ చేశాకే నేను రివ్యూ చెప్తాను. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. నమ్మించడం కన్విన్స్ చేయడం నా జాబ్ కాదు, నా జాబ్ టెస్ట్ చేసి రివ్యూ చేయడం మాత్రమే. సో నా ఆనెస్ట్ స్కిన్ కేర్ రొటీన్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ మీద మీకు ఒక ఆనెస్ట్ రివ్యూ చెప్పి ఆ తర్వాత నా నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే రివ్యూ చేయాల్సిన నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కి మూవ్ ఆన్ అయిపోతాను. నేను 10-step స్కిన్ కేర్ రొటీన్ లో బిలీవ్ చేయను. క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, సీరమ్ అండ్ సన్స్క్రీన్. 5 out of 10 అయిపోయాయి. కానీ మన 40s లో 50s లో, ఐఎమ్ 42 గైస్, మీకు కూడా మీ 40s లో ఇలాంటి స్కిన్ కావాలంటే బెల్ కొట్టండి. ఒక బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ఫామ్ చేసి దాన్ని రిలీజియస్ గా ఫాలో చేస్తే ఇలాంటి రిజల్ట్స్ మీ 40s and 50s లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ బెల్ కొడితే చాలా బాగుంటుంది. కానీ మీ మొహంలో మేకప్ ఉందిగా మీ రియల్ స్కిన్ చూపిస్తేనే మేము నమ్ముతాం. అందుకే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఏ ప్రొడక్ట్ ఎలా రాయాలి, ఏ క్వాంటిటీలో రాయాలి అండ్ స్పెషల్ సీక్రెట్ టిప్స్ కూడా ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని యూజ్ చేయడానికి మీకు ఇస్తాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ రెటినాయిన్. రెటినాల్ గురించి ఎంతో వింటున్నాం కదా, కానీ రెటినాయిన్ వచ్చేసి దానికంటే 20 times ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది. అంటే రెటినాల్ ఏజింగ్ కి బాప్ అంటే రెటినాయిన్ రెటినాల్ కి బాప్. 6 months నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ నైట్ యూజ్ చేస్తున్నాను. స్టార్ట్ విత్ జస్ట్ 1 or 2 times a week గైస్, బికాస్ ఇది ఇంత పోటెంట్ అండ్ స్ట్రాంగ్ ఉంది. బెటర్ కన్సల్ట్ యువర్ డాక్టర్ బిఫోర్ యూ స్టార్ట్ యూజింగ్ దిస్. కార్నర్స్ ఆఫ్ ద మౌత్ అండ్ నోస్ దగ్గర వాజ్లిన్ రాసేసుకుని ఇది ఒక పీ సైజ్ అమౌంట్ తీసుకుని ఫేస్ అండ్ నెక్ కి మొత్తం రాసేయండి. అది కూడా ప్యాట్ చేసుకుంటూ స్ప్రెడ్ చేయండి, ఎక్కువగా రుద్దొద్దు. అండ్ ఈవెన్ స్కిన్ టెక్స్చర్, పోర్స్, బంప్స్, పిగ్మెంటేషన్, యాంటీ ఏజింగ్, అరే ప్రతి ఒక్క దానికి ఇది ఒక సొల్యూషన్. దీని గురించి ఒక ప్రాపర్ రీలే ఉంది నా దగ్గర, అది లింక్ చేసేస్తాను. చూస్తే అన్ని పాయింట్స్ మీకు క్లారిటీగా తెలిసిపోతాయి. కానీ మీరు రెటినాయిన్ యూజ్ చేస్తున్నారు, యూజ్ చేయట్లేదంటే కూడా సన్ స్క్రీన్ మాత్రం మీరు స్కిప్ చేయలేరు. సో సన్ స్క్రీన్ ఇస్ రైట్ దేర్ ఆన్ టాప్ ఆఫ్ మై స్కిన్ కేర్ లిస్ట్. సన్ స్క్రీన్ రాస్తే స్కిన్ డార్క్ గా కనిపిస్తుంది, ఆయిలీగా కనిపిస్తుంది, స్వెట్ ఎక్కువ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల యు నో వాట్, ఫర్ ద లాంగెస్ట్ టైమ్ ఆఫ్ మై కెరియర్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో నేను సన్ స్క్రీన్ వాడేదాన్ని కాదు. ఐఎమ్ జస్ట్ సో బ్లెస్డ్ దట్ మై స్కిన్ ప్రిజర్వ్డ్ ఇట్ సెల్ఫ్. అండ్ మేబీ బికాస్ చాలా హెవీ మేకప్ వేసుకునే వాళ్ళం, సో యునో ఆ మేకప్ వుడ్ ఆల్సో యాక్ట్ లైక్ SPF. ఐ కెన్ సే సన్ స్క్రీన్ ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు అందరూ డర్మటాలజిస్ట్ నుంచి చాలా యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ వరకు దాని ఇంపార్టెన్స్ గురించి మాట్లాడతారో ఒక్కసారి ఆలోచించి చూడండి. బికాస్ అ సన్ స్క్రీన్ ఇస్ ద బెస్ట్ యాంటీ ఏజింగ్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ యువర్ స్కిన్. మెయిన్లీ ఆ హెవీనెస్ అండ్ జిడ్డు జిడ్డు టెక్స్చర్ వల్ల ఎవరికి సన్ స్క్రీన్ రాయడం ఇష్టం ఉండదు. బట్ దాట్ వాజ్ అ థింగ్ ఆఫ్ ద పాస్ట్. ఈ మధ్య ఇండియన్ బ్రాండ్స్ ఆర్ ఫార్ములేటింగ్ సచ్ బ్యూటిఫుల్ సన్ స్క్రీన్స్, సో లైట్ వెయిట్ అండ్ సో ఎఫిషియంట్. అండ్ ఇండియన్ వెదర్ ఇండియన్ స్కిన్ టోన్స్ కి ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందంటే ఇక మీ దగ్గర ఎక్స్క్యూజెస్ లేవు. అండ్ నేను ఇండియాదే థిన్నెస్ట్ సన్ స్క్రీన్ కనిపెట్టేశానంటే అస్సలకే ఎక్స్క్యూజెస్ చెప్పడానికి వీల్లేదు. అసలు ఈ విష్కేర్ అనే బ్రాండ్ వాళ్ళు ఏ మ్యాజిక్ చేశారో ఏమో గానీ ఇంత పల్చటి సన్ స్క్రీన్, లైక్ లిటరలీ సో కంఫర్టబుల్ టు వేర్, ఇట్ షుడ్ బి ఇల్లీగల్ ఫర్ సన్ స్క్రీన్ టు బీ దిస్ కంఫర్టబుల్. టెక్స్చర్ ఇంత థిన్ ఉంది, అసలు వీళ్ళు ఏం ఫిల్టర్స్ వాడుతున్నారో ఏమో అనుకున్నా. నిజంగా నాకు దీని మీద డౌట్ వచ్చింది, అందుకే వాళ్ళని కాంటాక్ట్ చేసి అసలు మీరు ఏం ఫిల్టర్స్ వాడుతున్నారో నాకు ఫస్ట్ చెప్పండి అంటే, వీళ్ళు 15% కంటే ఎక్కువ సేఫ్, ఓకే, USFDA నుంచి సేఫ్ అప్రూవ్ అయిన ఫిల్టర్స్, ఫిజికల్ అండ్ ఆర్గానిక్ రెండు ఇందులో వాడుతున్నారు. ఇందులో 2 variants ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి నయాసినమైడ్ ఆయిల్ బ్యాలెన్స్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్. సో ఇందులో ఆయిల్ బ్యాలెన్స్, ఆయిల్ కంట్రోల్ అండ్ ఆయిల్ అబ్జార్బింగ్ మినరల్స్ తో ఎన్రిచ్డ్ ఉంది. సీ దిస్ ఫ్లోయీ ఫార్ములా వెంటనే అబ్జార్బ్ అయి సిల్కీ మ్యాట్ ఫినిష్ ఇస్తుంది.
ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు కానీ ఇట్ హాస్ అ వెరీ ప్లెజెంట్ కైండ్ ఆఫ్ అ ఫ్రేగ్రెన్స్. యాడెడ్ ఫ్రేగ్రెన్స్ అంటూ ఏమీ లేదు. మేబీ వాళ్ళ ఇంగ్రీడియంట్స్ తోనే ఆ చిన్న ఒక ప్లెజెంట్ ఫ్రేగ్రెన్స్ వచ్చింది. బ్యారియర్ రిపేర్ బికాస్ సెరమైడ్స్ అండ్ నాన్ కొమిడోజెనిక్ కూడా ఉంది. అంటే ఆల్ యూ ఆయిలీ స్కిన్ బ్యూటీస్, మీ పోర్స్ క్లాగ్ అవుతాయి అనే భయంతో సన్ స్క్రీన్ వాడట్లేదు కదా, దీనికి మీకు ఎక్స్క్యూజ్ లేదు. బికాస్ ఇట్ ఈస్ నాన్ కొమిడోజెనిక్, అంటే మీ పోర్స్ ని కూడా ఇది మంచిగా కేర్ చేస్తుంది, క్లాగ్ చేయదు, విచ్ మీన్స్ నో బ్రేక్అవుట్ బికాస్ ఆఫ్ దిస్ సన్ స్క్రీన్. నెక్స్ట్ విటమిన్ సి ప్యూర్ గ్లో, సేమ్ మిల్కీ టెక్స్చర్. ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ బ్రైట్నింగ్ ఏజెంట్స్ ఉన్నాయి లైక్ విటమిన్ సి, కోజిక్ యాసిడ్, లిక్విరిష్ ఎక్సెట్రా. నార్మల్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి దిస్ ఇస్ గోన్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్, బికాస్ ఇందులో ట్రిపుల్ సెరమైడ్స్ ఉన్నాయి. సో బ్యారియర్ ని ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో ఆలోచించండి. డూయి హైడ్రేటెడ్ ఫినిష్ ఇస్తుంది, కానీ నాన్ కొమిడోజెనిక్ ఉండడం వల్ల దిస్ ఆల్సో డస్ నాట్ క్లాగ్ యువర్ పోర్స్. మాయిశ్చరైజర్ స్కిప్ చేసి డైరెక్ట్ గా సన్ స్క్రీన్ రాయొచ్చా అనే క్వశ్చన్ కి నో, మాయిశ్చరైజర్ ఇస్ కంపల్సరీ అని చెప్పే నేను ఆఫ్టర్ యూజింగ్ దిస్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే యూ కెన్ స్కిప్ యువర్ మాయిశ్చరైజర్, బికాస్ ఇందులో టెక్స్చర్ అండ్ గుణాలు వచ్చేసి సీరమ్ అండ్ మాయిశ్చరైజర్ ది ఉంది, ప్లస్ బెనిఫిట్స్ ఆఫ్ సన్ స్క్రీన్. సో ఎస్, టోనర్ తర్వాత మీరు డైరెక్ట్ గా ఈ సన్ స్క్రీన్స్ రాయొచ్చు, బట్ మేబీ నార్మల్ ఆర్ ఎక్స్ట్రా డ్రై డ్రై స్కిన్ వాళ్ళకి కొద్దిగా మాయిశ్చర్ తగ్గింది అనిపిస్తేనే మీరు మధ్యలో మాయిశ్చరైజర్ రాసుకుని ఆ తర్వాత క్యారీ ఆన్ విత్ యువర్ సన్ స్క్రీన్. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ ఐ ఆల్సో హ్యావ్ అ కోడ్ ఫర్ యూ, అది డిస్క్రిప్షన్ లోనే మీకు దొరుకుతుంది. సో చెక్ ఇట్ అవుట్. ఓకే, నెక్స్ట్ సీరమ్ టాపిక్ వచ్చేద్దాం. నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే నేను ట్రెటినాయిన్ రాయను నైట్ టైమ్ లో, ఆ టైంలో ది ఆర్డినరీది బ్యారియర్ సపోర్ట్ సీరమ్ వాడుతున్నాను. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ వైరల్ ప్రొడక్ట్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ కలర్. జస్ట్ చెక్అవుట్ దట్ బబుల్ గమ్ పింక్. ఇందులో లిపిడ్స్, విటమిన్స్ అండ్ రిపేరింగ్ కి సంబంధించిన చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ హ్యావ్ ఇరిటేటెడ్ స్కిన్ విచ్ నీడ్స్ కామింగ్ డౌన్, ఎస్పెషలీ సన్ ఎక్స్పోజర్ తర్వాత, లేదంటే యాక్నే, పింపుల్, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి స్కిన్ రప్చర్ అయిపోయి స్క్రాచీ, ఇచ్చి, రెడ్ అండ్ సెన్సిటివ్ అనిపిస్తుంది కదా, దిస్ విల్ ఓవర్ నైట్ రిపేర్ ఇట్ గైస్. అంటే యాక్నే, పింపుల్స్ పోతుందని అనట్లేదు, కానీ ఆ రెడ్నెస్, యునో, ఆ ఇరిటేటెడ్ అపియరెన్స్ వెళ్ళిపోయి చాలా సూదింగ్ అండ్ కామింగ్ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ యూ విల్ వేకప్ విత్ ఫ్రెష్ స్కిన్. ఐ హీన్ సో మెనీ వీడియోస్ వే పీపుల్ హావ్ సెడ్ దట్ ఈ సీరమ్ ని వేరే వేరే దాంతో రిప్లేస్ చేయొచ్చు, బట్ ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ ఎనీ రిప్లేస్మెంట్. ఇది ఇచ్చే రిజల్ట్స్, అంటే రెడ్నెస్ ని వెంటనే తీసేయడంలో ఇచ్చే రిజల్ట్స్ ఇంకొక సీరమ్ అయితే ఇవ్వదు. డే టైంలో నేను హైలూరానిక్ యాసిడ్ ప్రిఫర్ చేస్తాను గైస్, ఎస్పెషలీ బికాస్ మై స్కిన్ ఇస్ నాన్ ప్రాబ్లమాటిక్ రైట్ నౌ. సో నాకు మేజర్ కన్సర్న్స్ ఏమీ లేవు కాబట్టి ఐ జస్ట్ సీక్ అ లిటిల్ హైడ్రేషన్. నాకు థిన్ హైలూరానిక్ యాసిడ్స్ ఇష్టం. నా ఫేవరెట్స్ వచ్చేసి లారియల్ అండ్ డాక్టర్ షేడ్స్, అండ్ ఆల్సో లైక్ ద నోవాలజీ ది హైలూరానిక్ యాసిడ్ సీరమ్. అది నా దగ్గర ఇప్పుడైతే లేదు. ది ఆర్డినరీ దే హైలూరానిక్ యాసిడ్ ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ టు ట్రై అండ్ కొన్నాను. ఇట్ ఈస్ సో థిక్ గైస్, అండ్ ఆ తర్వాత మీరు మాయిశ్చరైజర్ రాసి మేకప్ రాస్తే ఏం రాసినా అది ఇలా వచ్చేస్తూ ఉంటుంది కదా, దాన్ని పిల్లింగ్ అంటారు. ఆ పిల్లింగ్ అనేది ఈ సీరమ్స్ లో ఉండదు. ఇది డాక్టర్ షేడ్స్ ది హెల్దీ హైలూరానిక్ అండ్ ఇది లారియల్ ది, బోత్ ఆర్ ఈక్వలీ గుడ్. ఒక మంచి హైలూరానిక్ యాసిడ్ వెంటనే స్కిన్ ప్లంపింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. వెంటనే రిజల్ట్స్ ఏది ఇవ్వవు కదా, కానీ హైలూరానిక్ యాసిడ్ ఉంటే అది వెంటనే ఇవ్వాలి, లేదంటే అది మంచి హైలూరానిక్ యాసిడ్ కాదు. దాని వన్ అండ్ ఓన్లీ జాబ్ ఏంటంటే స్కిన్ లోపలికి వెళ్ళడం, అక్కడ ఉన్న మాయిశ్చర్ మాలిక్యూల్స్ ని హోల్డ్ చేయడం, మనం ఇచ్చే మాయిశ్చరైజర్ ని మళ్ళీ హోల్డ్ చేసి అలాగే అక్కడే సెటిల్ అయిపోయి కూర్చోవడం. ఇప్పుడు మాయిశ్చరైజర్ అనే టాపిక్ వచ్చేద్దాం. సో డే టైంలో నేను ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ వాడుతున్నాను, అంటే ఒక్కొక్కసారి మాయిశ్చరైజర్ అక్కర్లేదు అన్నాను కదా, బట్ ఇఫ్ మై స్కిన్ ఇస్ ఫీలింగ్ ఎక్స్ట్రా డ్రై ఆర్ డీహైడ్రేటెడ్ అప్పుడు నేను మాయిశ్చరైజర్ డే టైంలో ఏం ప్రిఫర్ చేస్తానంటే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్. ఇది కేసర్ అండ్ కోజిక్ ఫ్రమ్ డాక్టర్ షేడ్స్, అండ్ ఇది 5% ప్రొపైలిన్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ డర్మాకో. రెండు కూడా సూపర్ లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ వెంటనే అబ్జార్బ్ అయిపోతాయి. సో సీ, మనం ఒక 4-5 స్టెప్స్ స్కిన్ కేర్ రొటీన్ లో ఉంటుంది కదా, అలాంటప్పుడు ప్రతి ఒక్క ప్రొడక్ట్ లైట్ వెయిట్ ఉంటేనే లాస్ట్ కి మీకు గ్రీజీ ఫీలింగ్ రాకుండా ఉంటుంది. ఈ 2 మాయిశ్చరైజర్స్ ది కూడా నాకు షార్ట్స్ అండ్ వీడియోస్ ఉన్నాయి. సో నేను కింద లింక్ చేసేస్తాను, డీటెయిల్ రివ్యూ అందులో చూడవచ్చు మీరు. నైట్ టైంలో మాయిశ్చరైజర్ రూపంలో మంచి ఆహారాన్ని ఇవ్వాలనుకుంటాను స్కిన్ కి. సో దాట్స్ వై మై నైట్ మాయిశ్చరైజర్స్ ఆర్ స్లైట్లీ హెవియర్ దాన్ మై డే మాయిశ్చరైజర్స్. సెటఫిల్ మాయిశ్చరైజింగ్ లోషన్ ఫర్ నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ వాడుతున్నాను. ఇది ప్రతి ఒక్కరికి బాగుంటుంది, ఇంక్లూడింగ్ సెన్సిటివ్ స్కిన్ టైప్స్. మరీ ఆయిలీ స్కిన్ ఉంటే మేబీ యూ విల్ ఫైండ్ దిస్ అ లిటిల్ గ్రీజీ, బట్ ఐ డోంట్ మైండ్ అ లిటిల్ గ్రీజ్ అట్ నైట్. ఇంకొక ఆప్షన్ లారియల్ ప్యారిస్ ది హైలూరానిక్ యాసిడ్ క్రీమ్. సో ఇది కూడా మంచిగా సెరమైడ్స్ ఉన్నాయి ఇందులో కాబట్టి ఎక్స్ట్రీమ్ మాయిశ్చరైజేషన్ కి బాగుంటుంది. సో వెన్ ఐ డోంట్ ఫీల్ లైక్ యూజింగ్ దిస్ ఐ యూజ్ దిస్. నెక్స్ట్ వచ్చేసి టోనర్. నా టోనర్ ఇస్ అ టచీ టాపిక్ ఫర్ ఫ్యూ పీపుల్, బికాస్ అసలు టోనర్ అవసరం ఉందా మన స్కిన్ కి అని అనుకుంటారు చాలా మంది. కానీ నన్ను అడిగితే ఎస్, ఇట్ ఇస్ అ మస్ట్, బికాస్ మనం నెక్స్ట్ రాయబోయే ప్రొడక్ట్స్ కి ఇది స్కిన్ ని మంచిగా ప్రెప్ చేసేస్తుంది అనమాట. టోనర్ అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, ఏం ఫ్యాన్సీగా అవసరం లేదు. యూ కెన్ జస్ట్ యూజ్ అ సింపుల్ రోజ్ వాటర్ డే అండ్ నైట్. నేను ఇదే ప్రిఫర్ చేస్తాను.
కానీ ఓన్లీ ద నైట్స్ వెన్ ఐమ్ యూజింగ్ మై ట్రెటినోయిన్, ఆ రోజుల్లో నేను ఎక్స్ట్రీమ్ హైడ్రేషన్ ప్రిఫర్ చేస్తాను. బికాస్ ట్రెటినోయిన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ డ్రైయింగ్ అండ్ ట్రెటినోయిన్ మనం యూజ్ చేస్తున్నప్పుడు వేరే సీరమ్స్ కానీ ఏం రాయట్లేదు కదా, టోనర్ మీద డైరెక్ట్ గా ఇది రాస్తున్నాం. సో కింద ఒక మంచి హైడ్రేషన్ లేయర్ మనం రెడీ చేయాలి. దిస్ వన్ ఫ్రమ్ లనేజ్ ఈజ్ బాంబ్ గైస్, ఎస్పెషలీ ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది లైక్ దిస్ విల్ యూ విల్ లవ్ హౌ ఇట్ మేక్స్ యువర్ స్కిన్ ఫీల్. అందరికీ ఇది అవసరం లేదు, జస్ట్ నేను దీని గురించి ఇది వాడుతున్నాను అంటున్నా. అండ్ లాస్ట్ కమింగ్ టు మై ఆనెస్ట్ ఫేస్ వాషెస్, సో నా దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి గైస్ అండ్ బోత్ ఆర్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ స్కిన్ కన్సర్న్స్. నాకు పీరియడ్ టైంలో ఖచ్చితంగా బ్రేక్అవుట్స్ వస్తుంది అండ్ స్కిన్ స్టార్ట్స్ ఫీలింగ్ రఫ్ అండ్ టెక్స్చర్డ్. ఆ టైంలో నేను సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ ఫ్రమ్ డాక్టర్ షేడ్స్ నా దగ్గర అయిపోయింది, అది లేదంటే ఈ సాలిసినమైడ్ ఫేస్ వాష్ ఆర్ ద సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ ఫ్రమ్ ద డెర్మాకో ప్రిఫర్ చేస్తాను. బికాస్ అది యాక్నిక్ పింపుల్స్ ని తొందరగా డ్రైఅప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ రాకుండా కూడా చూస్తుంది అని. ఫేస్ వాష్ అనేది చాలా షార్ట్ పీరియడ్ వరకు మన స్కిన్ కి కాంటాక్ట్ లో ఉంటుంది కాబట్టి టు గెట్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ యువర్ ఫేస్ వాష్, మీ ఫేస్ వాష్ ఏం ప్రామిస్ చేస్తుందో అది డెలివర్ చేయాలంటే ఫేస్ వాష్ రాసాక స్కిన్ క్లీన్ చేశాక 1 మినిట్ వరకు అది కూర్చొనివ్వాలి, ఆ తర్వాత ఉట్టి వాటర్తో వాష్ చేసేయండి. అలా చేస్తే మనం ఫేస్ వాష్ ని దాని టాలెంట్ చూపించడానికి కొద్దిగా టైం ఇస్తున్నాం. తర్వాత ఒక్కొక్కసారి నాకు సన్ ఎక్స్పోజర్ ఉంటుంది లేదంటే ట్యాన్ అయిపోతాను, ఆ టైమ్స్ లో నేను సెరమైడ్ విటమిన్ సి ఫేస్ వాష్ డాక్టర్ చేసి ఉంటుంది లేదంటే కోజిక్ యాసిడ్ ఫేస్ వాష్ వాడతాను. ఓకే అండ్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ లైక్ మై సెటఫిల్ జెంటిల్ క్లెన్సర్. సో ఇది ఎంత జెంటిల్ గా ఉంటుందంటే అసలు ఫోమ్ రాదు, సాటిస్ఫాక్షన్ రాదు ఫేస్ వాష్ చేసినట్టు. సో ఇఫ్ యూర్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ లైక్ ఫోమ్ అండ్ యునో ఫేస్ వాష్ చేసిన తర్వాత స్క్వీకీ క్లీన్ ఫీలింగ్ కావాలంటే దీంతో అది రాదు. స్క్వీకీ క్లీన్ ఫీలింగ్ మీరు వదులుకోగలిగితే ఇది చాలా మంచి క్లెన్సర్, ఇంప్యూరిటీస్ ని డిజాల్వ్ చేసేస్తుంది, ఫేస్ ని క్లీన్ చేస్తుంది, ఇట్ డస్ ద జాబ్ బేసిక్లీ. సింపుల్ సింపుల్ అని చెప్పి చాలా ప్రొడక్ట్స్ చెప్పేశాను కదా, కానీ ఎలా సింపుల్ గా యూజ్ చేయాలో చెప్తాను, మీరు చూడండి. ఎవ్రీథింగ్ దట్ ఐ షో ఆర్ టెల్ యూ డు నాట్ హ్యావ్ టు యూజ్ ఆల్ దాట్. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్, నాకు కొన్ని పర్క్స్ ఉంటాయి, ఐ గెట్ సో మెనీ ప్రొడక్ట్స్, ఐ గెట్ టు ట్రై సో మెనీ ప్రొడక్ట్స్. ఓకే, నేను చెప్పిన ప్రొడక్ట్స్ తో రుటీన్ ఎలా ఫామ్ చేయాలో అండ్ ఒకవేళ మీరు ఇఫ్ యూఆర్ నాట్ రెడీ ఫర్ ట్రెటినోయిన్ అలాంటప్పుడు కూడా రుటీన్ మనం ఎలా ఫామ్ చేయొచ్చు యూజింగ్ ద సేమ్ ప్రొడక్ట్స్ చెప్తాను, చూసేయండి. ఇది నా మార్నింగ్ రుటీన్, ఫస్ట్ ఫేస్ వాష్ తో స్టార్ట్ చేసుకుంటాను అండ్ ఇప్పుడు నా స్కిన్ మీద పింపుల్స్ యాక్నీ ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఇన్ విత్ ద సెటఫిల్ జెంటిల్ క్లెన్సర్. ఇంత క్వాంటిటీ తీసుకుని యాక్టివ్స్ ఉన్న ఫేస్ వాష్ అంటే సాలిసిలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, విటమిన్ సి ఇలాంటివి స్కిన్ మీద ఎఫెక్ట్ చూపించాలి అంటే కొంచెంసేపు స్కిన్ మీద ఉండాలి. దిస్ ఇస్ జస్ట్ అ బేసిక్ క్లెన్సర్, సో అంతసేపు ఉండాల్సిన అవసరం లేదు. సో లెట్ మీ వాష్ అండ్ గెట్ బ్యాక్ టు యూ. టోనర్కి రోజ్ వాటర్ వాడుతున్నాను, స్ప్రే ప్యాట్ ఇట్ ఇన్. స్కిన్ కేర్ ఎప్పుడైనా ప్యాటర్న్ చేస్తే రబ్బింగ్ కంటే బెటర్ ఎఫెక్ట్ ఇస్తుంది. మిగతా స్కిన్ కేర్ స్టెప్స్ మధ్యలో మనం గ్యాప్ ఇస్తూ రాయాల్సిందే, కానీ హైలూరానిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నప్పుడు మనం వెంటనే తడి ఫేస్ మీద రాయాలి, బికాస్ ఇట్ ఈస్ సపోజ్ టు హోల్డ్ ద వాటర్, సీల్ ఇట్ ఇన్ సైడ్ యువర్ స్కిన్ కదా. ప్యాటింగ్ దట్ ఇన్ అండ్ ఇప్పుడు మాయిశ్చరైజర్ మీరు రాయాలనుకుంటే మళ్ళీ ఫేస్ తడిగా ఉన్నప్పుడు రాసేస్తే హైలూరానిక్ యాసిడ్ దాన్ని హోల్డ్ చేసేస్తుంది. స్కిన్ కేర్ లో క్వాంటిటీస్ ఆర్ ద కీ గైస్. మీ ఫేస్ గ్రీజీగా కనిపిస్తుంది అంటే ఇంత మాయిశ్చరైజర్ చాలు, మీకు ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ లేకపోతే ఈ మాత్రం మాయిశ్చరైజర్ సరిపోతుంది. స్ప్రెడింగ్ ఇట్ అండ్ దెన్ ప్యాట్. మాయిశ్చరైజింగ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ స్టెప్ ఇస్ సన్స్క్రీన్. కానీ ఇప్పుడు మాయిశ్చరైజర్ని సెటిల్ అవ్వడానికి ఒక 1 మినిట్ ఇస్తాను, ఆ తర్వాత సన్స్క్రీన్ రాస్తాను. స్కిన్ కేర్ స్టెప్స్ మధ్యలో గ్యాప్ ఎందుకు ఉండాలి తెలుసా? సో మన స్కిన్ ఒక స్పాంజ్ లాంటిది, దానికి పోర్స్ ఉన్నాయి, సో ఎనీథింగ్ దట్ వీఆర్ గివింగ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ సైడ్ ద స్కిన్ కదా. లేయర్ బై లేయర్ స్కిన్ కేర్ ని లోపలికి పంపించాలి. అన్లెస్ అండ్ అంటిల్ యూఆర్ యూజింగ్ హైలూరానిక్ యాసిడ్, దాని రీజన్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఒకటి అబ్జార్బ్ అవ్వకుండానే మనం ఇంకొక లేయర్ అలా రాస్తే అది గజిబిజి అయిపోయి ఏ ప్రొడక్ట్ నైనా మనం కరెక్ట్ గా పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఇవ్వట్లేదు. ఓకే, సో ఆల్వేస్ ప్రతి ఒక్క స్టెప్ మధ్యలో అట్లీస్ట్ 1 to 2 minutes ఆగండి. చెక్ దట్ అవుట్ గైస్, సన్ స్క్రీన్ నచ్చని వాళ్ళకి కూడా ఇది ఫేవరెట్ స్టెప్ అయిపోతుంది. జస్ట్ లుక్ ఎట్ దట్. సెటిల్ డౌన్ అయిన తర్వాత దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్, అ హెల్దీ హైడ్రేటెడ్ గ్లో, నాన్ గ్రీజీ అండ్ మ్యాట్ ఫినిష్. And that completes my morning skincare. Welcome to my ASMR night skincare routine. Night time lo nenu double cleansing prefer chestanu. So this is my micellar water and I take some just in the palm of my hand. Day lo sunscreen oils avanni secrete avutayi kada, avanni clean avvalamata.
ఇప్పుడు వాటర్ స్ప్లాష్ చేసి సిటఫిల్ క్లెన్సర్ మార్నింగ్ది చూపించాను కదా, దాంతో వాష్ చేసి మళ్ళీ వస్తాను. ఇప్పుడు టోనర్ ఈ లనేజ్ది దీంట్లో ఫిల్ చేసి పెట్టుకున్నాను. స్ప్రే చేస్తే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో స్ప్రేయింగ్ దిస్. ఏ స్కిన్ కేర్ ఎప్పుడైనా ఫేస్ నుంచి నెక్ వరకు ఎక్స్టెండ్ చేయాలి, లేదంటే కొన్ని రోజుల్లో మీ ఫేస్ యంగ్ యంగ్ అనిపిస్తుంది కానీ నెక్తో ఏజ్ తెలిసిపోతుంది. టోనర్ మంచిగా ఆరిన తర్వాత ఈరోజు నేను ట్రెటినాయిన్ వాడుతున్నాను. కార్నర్స్ ఆఫ్ ద నోస్ అండ్ లిప్స్ దగ్గర వ్యాజ్లిన్ రాసేసాను, బికాస్ ట్రెటినాయిన్ ఇస్ వెరీ డ్రాయింగ్. వ్యాజ్లిన్ ఉంటే ఒక ప్రొటెక్టివ్ ఫిల్మ్ లాగా రెడీ అయిపోతుంది, సో ఆ ప్లేసెస్ కి ట్రెటినాయిన్ టచ్ అవ్వదు. ఇప్పుడు పీ సైజ్డ్ అమౌంట్ ఆఫ్ ట్రెటినాయిన్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ దిస్ మచ్. డోంట్ ఓవర్ డూ దిస్ గైస్, ఫేస్ అండ్ నెక్ కి ఈ మాత్రం సరిపోతుంది. ప్రతి ఒక్క ఏరియా దగ్గర మంచిగా డాట్ చేయండి. లైట్ హ్యాండ్తో ఇలా ప్యాట్ చేసి ఓన్లీ అది సర్ఫేస్ మీదనే ఉండాలి. ఎక్కువగా రబ్బిన్ చేసి అబ్జార్బ్ చేపిస్తే ఏమవుతుందంటే, చాలా మందికి ట్రెటినాయిన్ రెటినాయిన్ వల్ల పర్జింగ్ అవుతుంది, బ్రేక్అవుట్స్, యాక్నే అదంతా ఎక్కువ అయిపోతుంది అంటారు కదా, దాన్ని అవాయిడ్ చేయడానికి ఇది ఒక ట్రిక్. హ్యావింగ్ సెడ్ దాట్, ట్రెటినాయిన్ లేదంటే రెటినాల్ తర్వాత కంపల్సరీ పర్జింగ్ అవుతుంది. లైక్ మోర్ దాన్ 80% పీపుల్ కి పర్జింగ్ అవుతుంది అనమాట. డోంట్ బీ స్కేర్డ్, బికాస్ ఆ పర్జింగ్ వెళ్ళిపోయిన తర్వాత యూ విల్ సీ ద సాఫ్టెస్ట్ స్మూదెస్ట్ స్కిన్ ఎవర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు వెయిట్ ఫర్ 2 మినిట్స్ బిఫోర్ మై మాయిశ్చరైజర్. ట్రెటినాయిన్ రాసిన రోజు నేను కంపల్సరీ సెటఫిల్ మాయిశ్చరైజింగ్ లోషన్ ప్రిఫర్ చేస్తాను, బికాస్ ట్రెటినాయిన్ అంత స్ట్రాంగ్ ఉంటుంది, ఇలాంటి మాయిశ్చరైజర్స్ మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఒక థిక్ లేయర్ రాయాలి, స్ప్రెడ్ ప్యాట్. సో దాట్ ఈస్ హౌ ఐ లైక్ టు గో టు స్లీప్, లైక్ అ గ్లేజ్డ్ డోనట్. ఓకే, సో ఇప్పుడు టోనర్ స్ప్రేయింగ్ దిస్ స్ప్రెడింగ్. ఇప్పుడు నేను ఆర్డినరీది బ్యారియర్ సపోర్ట్ సీరం వాడుతున్నాను. స్ప్రెడ్ ప్యాట్. 1 మినిట్ గ్యాప్ తర్వాత మాయిశ్చరైజర్. సీరం రాసిన రోజు నేను లోరియల్ది మాయిశ్చరైజర్ వాడేస్తాను. స్ప్రెడ్ ప్యాట్. దీంతో నా నైట్ కేర్ రొటీన్ అయిపోయినట్టే. I hope you enjoyed this video. If you did, you know what you have to do. Subscribe, like and share and follow me on all my social media handles. I'll see